వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లి తెరపై స్టార్ యాంకర్లుగా రాణిస్తున్న వారిలో రష్మి గౌతమ్ ఒకరు. సుమ అనసూయ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న రష్మి తన ముద్దు ముద్దు మాటలతో పాటు యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదేవిధంగా సుడిగాలి సుధీర్తో ప్రేమాయణం నడుపుతూ మంచి ఫేమస్ అయ్యింది కూడా. ఈమె యాంకరింగ్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు సుడిగాలి సుధీర్పై ఘాటు ప్రేమని వలగబోస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ ముద్దు గుమ్మ యాంకర్ అయినప్పటికీ పెద్దగా యాంకరింగ్ చెయ్యదు. ఈమె ఒక్క ఈటీవీకి మాత్రమే పరిమితం. ఈటీవీ ప్రోగ్రాంలు తప్ప ఇతర ప్రోగ్రామ్స్ అస్సలు ఒప్పుకోదు. ఇక ఇందువల్లే ఈమెకు పెద్దగా అవకాశాలు కూడా దక్కడం లేదని చెప్పవచ్చు. ఈమెతో యాంకరింగ్ రంగంలోకి దిగిన శ్రీముఖి దూసుకుపోతున్నప్పటికీ ఈమె మాత్రం ఈటీవీకి మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం రష్మి గురించి ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈమె ఓ స్టార్ హీరోని బుట్టలో వేసిందట. ఇక ఆ స్టార్ హీరోతో ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనుందట. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతూ ప్రస్తుతం ఒక్కటి అవ్వడానికి సిద్ధమవుతున్నారట. ఇక ఈ ముద్దు గుమ్మ స్క్రీన్ పై సుడిగాలి సుధీర్తో నడిపింది మొత్తం టీఆర్పీ కోసమే అని ఎన్నోసార్లు తెలియజేసింది. అయినప్పటికీ ఎవరూ వినలేదు, నమ్మలేదు కూడా. అందువల్ల ఇక ఈమె చెప్పడం ఆపేసి మరో హీరోని పెళ్లి చేసుకొని చూపిద్దామని సిద్ధమైందట. ఆ స్టార్ హీరో ఎవరో తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వార్త విన్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, నువ్వు సుధీర్ని నిజంగా లవ్ చేయలేదేమో, కానీ సుధీర్ మాత్రం నిన్ను సిన్సియర్గా లవ్ చేశాడు. అయినా నీలాంటి దాన్ని సుధీర్కి వైఫ్గా ఊహించుకున్నాం చూడు, మాది తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.